సో ఈ వీడియోనే మనం చూడబోయే ఎక్సర్సైజ్ ఎలా ఉంటుందంటే కోర్ స్ట్రెంగ్త్నింగ్ మొబిలిటీ అదేవిధంగా ఎక్సర్సైజెస్ ఫర్ పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఎవరైతే క్రానిక్ ఫేజ్ ఆఫ్ L5-S1 డిస్క్ ఇష్యూతో బాధపడుతున్నారో వాళ్ళకి స్ట్రెంగ్త్నింగ్ చాలా ముఖ్యం, అదేవిధంగా ఇంప్రూవింగ్ మొబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇనీషియల్గా అక్యూట్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి మొబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఆ సివియర్ పెయిన్ వల్ల మనకి మొబిలిటీ అనేది చేయలేము. సో క్రానిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మొబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మొబిలిటీ వల్ల మనకి పెయిన్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చేయబోతున్నది ఏంటంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి ప్లాంక్ అంటాం. సో నార్మల్గా మనం చేసే ప్లాంక్ కాకుండా, అదే ప్రోన్ ప్లాంక్ కాకుండా, మనం సైడ్ ప్లాంక్స్ చేస్తూ ఉంటాం. సో సైడ్ ప్లాంక్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఆబ్లికస్, మన సైడ్ నర్వ్స్ అన్ని కూడా బాగా వర్క్ అవుతూ ఉంటాయి. సో ప్లాంక్స్ అనేది దీంట్లో మొత్తం నేను 3 వేరియంట్స్గా చూపిస్తాను. సో ఈ 3 వేరియంట్స్ కూడా బేసిక్, మోడరేట్, అడ్వాన్స్డ్ ఉంటుంది. సో మీరు చేస్తున్నప్పుడు ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఫస్ట్ బేసిక్ చేయండి, తర్వాత మోడరేట్ చేయండి, తర్వాత మీరు అడ్వాన్స్కి వెళ్ళచ్చు. మనం ఇప్పుడు చేయబోతున్న సైడ్ ప్లాంక్ ఎలా ఉంటుందంటే మనకి ఫోర్ ఆర్మ్ మీద సపోర్ట్ తీసుకోండి. అదేవిధంగా ఫోర్ ఆర్మ్ అనేది మీ షోల్డర్ లెవెల్ లైన్లో ఉండాలి, పైకి ఉండకూడదు, అదేవిధంగా కింద ఉండకూడదు. సో ఈ విధంగా లైన్లో పెట్టుకోండి. అండ్ మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మీ నీ అండ్ యాంకిల్ ఈ విధంగా మీరు ఎల్ షేప్ పెట్టుకోండి. సో గ్రాడ్యువల్గా మీరు ఈ విధంగా ప్లేస్ చేసి పైకి ఈ విధంగా లిఫ్ట్ చేయండి. ఇది చేస్తున్నప్పుడు మీ మొత్తం అంతా కూడాని ఈ విధంగా స్ట్రైట్ లైన్లోనే రెండు రావాలి. మీ ఫోర్ ఆర్మ్ స్ట్రైట్లో ఉండాలి, అదేవిధంగా మీ ట్రంక్ అంతా కూడా లైన్లో ఉండాలి. సో ఇది మీరు చేస్తున్న షార్ట్ ఆర్క్ వేరియంట్. సో మనం లాంగ్ ఆర్క్ ఎలా ఉంటుంది, సో ఈ లాంగ్ ఆర్క్ అనేది మనకి ఇనిషియల్గా బెటర్ కాదు. సో దానికనే మీకు షార్ట్ ఆర్క్ వేరియంట్ చేయండి. సో ఈ విధంగా మీరు పైకి ఎత్తండి అండ్ ఈ పర్టికులర్ కోర్ అనేది మీకు వర్క్ అవుతూ ఉంటుంది అండ్ మీకు ఆబ్లికస్ కూడా వర్క్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు 15-20 సెకండ్స్ పాటు హోల్డ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీరు 3 రిపిటేషన్స్ పాటు ఈ ఎక్సర్సైజ్ చేయండి. సెకండ్ వేరియంట్ ఏంటంటే ఒక లిమ్ మనకి ఫ్లెక్షన్లో ఉండాలి, అదేవిధంగా మనకి ఇంకొక లిమ్లో సపోర్ట్ తీసుకోండి. ఇది మీరు ఏ లింబ్లో అయితే మీరు పైన ఉన్నారో ఆ లింబ్ అనేది మీకు ఈ విధంగా బెడ్ అయి ఉండాలి. సో ఒక లింబ్తో సపోర్ట్ తీసుకోండి అండ్ ఎప్పుడు కూడా ఫోర్ ఆర్మ్ అనే షోల్డర్ లైన్లో ఉండాలి, పైకి ఉండకూడదు, అదేవిధంగా కిందకి ఉండకూడదు. సో ఈ విధంగా లైన్లో పెట్టుకోండి అండ్ గ్రాడ్యువల్గా మీరు ఈ పర్టికులర్ రీజియన్లో మీకు ఆర్క్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మీకు ఒక పెయిన్ ఉందనుకుంటే మీరు ఈ వేరియంట్ని ఆపేయవచ్చు, మీ ఇనీషియల్ ఫస్ట్ వేరియంట్ అనేది చేయొచ్చు. సో గ్రాడ్యువల్గా మీరు ఈ పొజిషన్లో పడుకోండి, పొజిషన్ పడుకొని లిఫ్ట్ చేయండి అండ్ మీ ఆబ్లికస్ అనేది మజిల్ మీకు వర్క్ అవ్వాలి. అదేవిధంగా 15-20 సెకండ్స్ పాటు మీరు హోల్డ్లో ఉంచండి, 3 రిపిటేషన్స్ పాటు చేయండి. ప్రతి రోజులో మీరు ఎక్సర్సైజ్ని వచ్చేసరికి ట్వైస్ చేయొచ్చు, మార్నింగ్ అదేవిధంగా మీరు ఈవినింగ్ చేయవచ్చు. ఇన్ కేస్ పెయిన్ వస్తే మాత్రం మీరు ఎక్సర్సైజ్ సెట్ అనేది ఆపేయవచ్చు. ఇప్పుడు మనం చూడబోతున్న థర్డ్ వేరియంట్ ఏంటంటే ఇది అడ్వాన్స్ లెవెల్. సో ఇనీషియల్గా వేరియంట్ 1 అండ్ వేరియంట్ 2 చేసిన తర్వాత మీకు బాగా నొప్పి తగ్గింది అనుకుంటేనే ఈ పర్టికులర్ వేరియంట్లో రావాలి. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా ప్లాంక్లోకి రండి, మొత్తం బాడీ అంతా కూడా మీకు స్ట్రైట్ లైన్లో ఉండాలి అండ్ గ్రాడ్యువల్గా మీకు ఈ విధంగా ఫోర్ ఆర్మ్ మీద లిఫ్ట్ చేసుకోండి, ప్లేస్ చేసుకొని అండ్ గ్రాడ్యువల్గా మీకు ఉండొచ్చు. ఇనీషియల్గా మీకు ఒక చిన్న షేకీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది, అదేం ప్రాబ్లం లేదు. మీ మస్క్యులర్ ఎండ్యూరెన్స్ డెవలప్ అయ్యే కొద్దీ మీకు ఆ షేకీనెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దీన్ని మీరు 15-20 సెకండ్స్ పాటు హోల్డ్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీరు 3 రిపిటేషన్స్ పాటు చేయండి, ఒక రోజులో మీరు దీన్ని 2 టైమ్స్ చేయొచ్చు. ఇది మీరు చేయవలసిన సైడ్ ప్లాంక్ వేరియంట్ నెంబర్ 3, థొరాసిక్ అండ్ లంబార్ స్పైన్ మొబిలిటీ. ఇది మీరు చేస్తున్నప్పుడు ఐదర్ పడుకునైనా చేయొచ్చు, లేకపోతే ఇదే పొజిషన్ని మీరు మోకాయి మీద కూడా కూర్చొని చేయొచ్చు. సో మనం ఇనీషియల్గా ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ పొజిషన్లోని ట్రంక్ ఈ విధంగా మీరు 2 హ్యాండ్స్ పెట్టుకోండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ ప్లేస్ చేసుకొని మీ ఒక నీ మీద సపోర్ట్ తీసుకోండి. ఈ విధంగా మీరు గ్రాడ్యువల్గా చెస్ట్ అండ్ ట్రంక్ ఓపెనింగ్ అనేది మీరు చేయాలి. దీంట్లో ఎక్కువగా రొటేషన్ యాక్టివిటీస్ వస్తూ ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ పెయిన్ బాగా సివియర్గా అవుతుంది అనుకుంటే మీరు ఎక్సర్సైజ్ ఆపేయవచ్చు, లేదు మీకు పెయిన్ రిలీవ్ అవుతుంది గ్రాడ్యువల్గా అనుకుంటే మీరు ఎక్సర్సైజ్ని కంటిన్యూ చేయండి. సో ఈ విధంగా మీరు 3 sets x 10 repetitions పాటు రొటేషన్ యాక్టివిటీ చేయొచ్చు. సో గ్రాడ్యువల్గా మీరు ఓపెన్ చేయండి అండ్ ఈ విధంగా మీరు ఆర్మ్ని క్లోజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం చూడబోతున్నది ఏంటంటే క్వాడ్రాటస్ లంబోరం స్ట్రెచింగ్. సో ఈ మస్కుల స్ట్రెచ్ వల్ల మనకి ఏంటంటే మొబిలిటీ అనేది బాగా వస్తూ ఉంటుంది. సో ఈ మసిల్ ఎప్పుడు కూడా మనకి సైడ్స్లో ఉంటుంది. సో గ్రాడ్యువల్గా మనం సీటింగ్లో చేయాలి, అంటే కూర్చొని చేయాలి. అదేవిధంగా మనకి నీళ్ళలో కూడా చేయాలి, అంటే మోకాలు మీద కూర్చొని కూడా ఈ ఎక్సర్సైజ్ చేయాలి. సో దీంట్లో మీకు ఏంటంటే 15-20 సెకండ్స్ పాటు స్ట్రెచ్ రావాలి.
అండ్ మీరు చేయవలసింది ఏంటంటే మొత్తం మూడు సెట్స్ కింద చేయండి, త్రీ సెట్స్ ఆఫ్ త్రీ రిపిటేషన్ చేస్తే సరిపోతుంది. సో 15 to 20 seconds హోల్డ్ పెట్టుకోండి, త్రీ టైమ్స్ చేయండి, అదేవిధంగా మూడు సెట్లు చేయండి. ఇది మీరు ఇన్ ఏ డే మూడు సార్లు చేయొచ్చు అండ్ ఇన్ ఏ వీక్ మీరు అన్ని రోజులు కూడా చేయొచ్చు. సో దీనిలో మీరు చేస్తుంది ఏంటంటే మనకు వేరియంట్ కావాల్సింది ఫుట్ కూడా రెండుని సేమ్ సైడ్ పెట్టుకోండి. సో ఈ విధంగా మీకు ఎల్ షేప్, అదేవిధంగా ఎల్ షేప్ అనేది రావాలి. సో దీంట్లో మనకి ఏంటంటే హిప్ మొబిలిటీ అనేది కూడా మనకి బాగా వస్తూ ఉంటుంది. సో ఎవరైతే లో బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారో వాళ్ళకి హిప్ మొబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. సో నేను నెక్స్ట్ వీడియో చెప్తాను అసలు ఎందుకు హిప్ మొబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ లో బ్యాక్ పెయిన్ అని, అదేవిధంగా హిప్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీంట్లో మనం చూసుకోవాల్సిన మెయిన్ ఏంటంటే థొరాసిక్ మొబిలిటీ అయిన తర్వాత మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో గ్రాడ్యువల్గా మీరు ఈ విధంగా హిప్ మొబిలిటీ పెట్టుకోండి అండ్ మీరు నార్మల్గా స్ట్రైట్ కూర్చోండి. మీరు ఎప్పుడు కూడా ఏ సైడ్ అయితే మీరు స్ట్రెచ్ చేస్తున్నారో దానికి ఆపోజిట్ సైడ్ వెళ్ళాలి. అంటే మీరు రైట్ సైడ్ స్ట్రెచ్ చేయాలనుకుంటే మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే డీప్గా బ్రీత్ తీసుకోండి అండ్ బ్రీత్ అవుట్ గ్రాడ్యువల్గా మీ హ్యాండ్తో పాటు ఈ విధంగా బ్రీత్ తీసుకోండి. మీకు ఇక్కడ స్ట్రెచ్ అంత బాగా తెలుస్తూ ఉంటుంది, దీన్నే మనం క్వాడ్రాటస్ లంబోరమ్ స్ట్రెచ్ అంటాం. సో ఇన్ కేస్ మీకు ఈ స్ట్రెచ్ అనేది సిట్టింగ్లో చాలా డిఫికల్ట్గా ఉంది, హిప్ మొబిలిటీ మీకు బాగా తక్కువ ఉంది అనుకుంటే స్టాండింగ్లో కూడా చేయొచ్చు. అదేవిధంగా మనకి ఇదే ఎక్సర్సైజ్ని మీరు నిండిన కూడా చేయొచ్చు. ఆ రెండు మీకు చూపిస్తాను. సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే నార్మల్గా సిట్ ఈ విధంగా కూర్చోండి అండ్ జెంటిల్గా ఆపోజిట్ సైడ్ వెళ్ళండి అండ్ మీకు ఇక్కడ స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది. దీన్ని మీరు 15 seconds పాటు హోల్డ్లో పెట్టుకోండి అండ్ రిలాక్స్. ఇప్పుడు మీ సైడ్ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ పొజిషన్లో ఉండండి. నా మీకు ఏంటంటే లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ కావాలనుకుంటే ఆపోజిట్ సైడ్, అంటే మీరు రైట్ సైడ్కి ఈ విధంగా స్ట్రెచ్ అవ్వండి. ఇక్కడ మీకు ఫుల్ స్ట్రెచ్ అనేది తెలుస్తూ ఉంటుంది. దీన్ని మీరు 15 to 20 seconds పాటు హోల్డ్ చేసుకోండి అండ్ జెంటిల్గా మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఇది మీరు చేస్తున్న క్వాడ్రాటస్ లంబోరమ్ స్ట్రెచెస్ ఇన్ సిట్టింగ్ పొజిషన్. క్వాడ్రాటస్ లంబోరమ్ స్ట్రెచెస్ని మనం నీలిన్లో కానీ దీన్నే మనం ఒకసారి లంచ్ పొజిషన్ అంటాం. సో దీంట్లో కూడా మీరు చేయొచ్చు. సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే గ్రాడ్యువల్గా ఈ విధంగా ప్లేస్ చేయండి అండ్ మీ సపోర్ట్ అనేది నీ, అదేవిధంగా ఇంకొక లెగ్లో సపోర్ట్ తీసుకోండి. ఇన్ కేస్ మీకు ఒకవేళ బ్యాలెన్స్ ఇష్యూస్ ఎక్కువనే అనుకుంటే మీరు ఒక పక్కన టేబుల్ కానీ ఒక స్టూల్ని కానీ మీరు హోల్డ్ చేసుకొని గ్రాడ్యువల్గా చేయొచ్చు. సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే సేమ్ యాక్టివిటీ, నీల్ ఫార్వర్డ్ అండ్ షిఫ్ట్ టు వన్ సైడ్. ఈ విధంగా మీరు జెంటిల్ స్ట్రెచ్ అనేది 30 seconds ఆర్ 15 to 20 seconds అనేది మీరు మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఆపోజిట్ సైడ్, అదేవిధంగా మీరు ఈ విధంగా నీలింగ్ పొజిషన్లో పెట్టుకోండి. గ్రాడ్యువల్గా మీరు ఈ విధంగా ఆపోజిట్ సైడ్ని స్ట్రెచ్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం కోర్ స్ట్రెంగ్త్ చూసాం, అదేవిధంగా మొబిలిటీ చూసాం. ఇప్పుడు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ టు రెడ్యూస్ పెయిన్ అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో దీంట్లో మనం చేస్తున్న ఎక్సర్సైజ్ ఏంటంటే ఒకటి వచ్చేసరికి సూపర్ మ్యాన్ ఎక్సర్సైజ్ అంటాం, సెకండ్ వచ్చేసరికి మనకి బర్డ్ డాగ్ అంటాం. సో ఈ రెండు ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూపిస్తాను, అది మీరు చేయండి. ఈ ఎక్సర్సైజ్ మీరు 3 sets into 5 repetitions పాటు చేయండి. ఇన్ ఏ డే మీరు 2x చేయొచ్చు. అదేవిధంగా మీరు దీన్ని ఆల్టర్నేటివ్ డేస్ చేయండి. రోజు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి స్ట్రెంగ్త్నింగ్ ఎక్సర్సైజ్ కాబట్టి మీరు దీన్ని ఆల్టర్నేట్ డేస్ చేస్తే సరిపోతుంది. ఎక్సర్సైజ్ చేస్తాం మనం ఏంటంటే ప్రోన్ లైన్లో ఈ విధంగా బోర్లా పడుకోండి. బోర్లా పడుకొని మీరు ఈ విధంగా లిఫ్ట్ చేయండి. మీ ఎరెక్ట్ యాక్టివిటీ అంతా కూడా మీకు బాగా తెలియాలి, అంటే మీ బ్యాక్ మజిల్స్ అన్ని కూడా మీకు బాగా వర్క్ అవ్వాలి. ఈ విధంగా మీరు 5 seconds హోల్డ్ రిలాక్స్, అదేవిధంగా మీరు 5 seconds హోల్డ్ అండ్ రిలాక్స్. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత ఫర్దర్ మొబిలిటీ కావాలనుకుంటే మీరు ఈ విధంగా హామ్ సపోర్ట్ తీసుకొని కంప్లీట్గా స్ట్రెచ్ చేయండి. హోల్డ్ ఫర్ 5 seconds, అగైన్ గో బ్యాక్, తిరిగి మీరు ఈ విధంగా పైకి లిఫ్ట్ చేయండి. 5 seconds హోల్డ్, కంప్లీట్ స్ట్రెచ్ అండ్ రిలాక్స్. సో ఈ విధంగా మీరు మొత్తం 3 sets into 5 repetitions పాటు చేయొచ్చు. అండ్ ఈ ఎక్సర్సైజ్ని మీరు రోజు చేయక్కర్లేదు, రోజు విడిచే రోజు, అంటే ఆల్టర్నేటివ్ డేస్ చేస్తే మీకు సరిపోతుంది.
సో మీరు ఆ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీన్స్ సూపర్ మ్యాన్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనకి బర్డ్ డాగ్ రావచ్చు. దీంట్లో మనకి ఏంటంటే మెయిన్ వచ్చేసరికి ఆల్టర్నేటివ్ లెగ్ మూమెంట్ ఉంటుంది, అదేవిధంగా ఆల్టర్నేటివ్ హ్యాండ్ మూమెంట్ ఉంటుంది. దీంట్లో మీరు ఏం చేస్తారంటే మీ కోర్ని యాక్టివేట్ చేసుకొని గ్రాడ్యువల్గా ఫస్ట్ ఏం చేస్తారంటే విత్ అవుట్ వెయిట్స్ మీరు స్టార్ట్ చేయొచ్చు. సో గ్రాడ్యువల్గా మీకు ఒక లిమ్ ఫార్వర్డ్ కోర్ యాక్టివేషన్ హోల్డ్ అండ్ బ్యాక్, నెక్స్ట్ ఇంకొక లిమ్ కోర్ యాక్టివేషన్ హోల్డ్ 5 seconds అండ్ కమ్ బ్యాక్. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక లిమ్ అవుట్ కోర్ యాక్టివేషన్ కమ్ బ్యాక్, ఇంకొక లిమ్ అవుట్ కోర్ యాక్టివేషన్ కమ్ బ్యాక్. సో దీంట్లో మీరు ఇండివిజువల్గా ట్రై చేయండి. ఇండివిజువల్గా మీరు చేసి బాగా మీకు రికవర్ అవుతుందని అనుకున్నప్పుడు మీరు ఒక డంబెల్ తీసుకొని గ్రాడ్యువల్గా ఒక వెయిట్ ఈ విధంగా లిఫ్ట్ చేయొచ్చు. అదేవిధంగా కాళ్ళకి ఒక శాండ్ బ్యాగ్ కట్టుకొని ఈ విధంగా మీరు ఇండివిజువల్ యాక్టివిటీస్ అనేది చేయొచ్చు. సో తర్వాత దీని ప్రోగ్రెస్ ఎలా ఉంటుందంటే మనకి ఇండివిజువల్ కోర్ యాక్టివేషన్ లిమ్స్ అండ్ క్రాస్గా ఉండాలి, రైట్ అండ్ లెఫ్ట్ లోవర్ లిమ్ అండ్ అప్పర్ లిమ్, అదేవిధంగా లెఫ్ట్ అండ్ రైట్ అప్పర్ లిమ్ అండ్ లోవర్ లిమ్. సో దీనికి మనకి ఏంటంటే మెయిన్ ప్రోగ్రెషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ అని చేసిన తర్వాత మీకు పెయిన్ రిలీఫ్ అనేది కలుగుతూ ఉంటుంది, అదేవిధంగా మీ మొబిలిటీ కూడా బాగా వస్తూ ఉంటుంది. మీరు చూసుకోవాల్సిన మెయిన్ 4 ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే దీంట్లోని ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి మొబిలిటీ ఫస్ట్. సో మొబిలిటీ వచ్చిన తర్వాతే మీరు స్ట్రెంగ్త్ వెళ్ళండి, అంతేగాని స్ట్రెంగ్త్ వెళ్ళిన తర్వాత మొబిలిటీ వెళ్ళకండి. సో ఎందుకంటే మనకి స్పైన్ బాగా మూవ్ అవుతే ఆటోమేటిక్గా అక్కడున్న మజిల్ కూడా అంతా మనకి స్పాజమ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో స్పాజంలో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసామంటే పెయిన్ కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దానికనే మీకు ప్రయారిటీ ఫస్ట్ టు మొబిలిటీ, అయిపోయిన తర్వాత మీరు స్ట్రెంగ్త్ అనేది వెళ్ళొచ్చు. మీరు సెకండ్ చూసుకోవాల్సింది ఏంటంటే మనకి పోస్చర్. పోస్చర్ వల్ల మనకు ఒక్కొక్కసారి పెయిన్ సివియారిటీ కలగకపోవచ్చు, కానీ సస్టైన్డ్ పోస్చర్, ఒక విధమైన రాంగ్ పొజిషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం టెక్స్ట్ చేస్తున్నప్పుడు ఈ విధంగా స్లో చేయబట్టి టెక్స్ట్ చేస్తాడు కానీ లేకపోతే ఈ విధంగా మనం ఇట్లా కూర్చోవడం కానీ ఇవన్నీ చేశారనుకోండి మనకి ఎక్కువగా మస్క్యులర్ స్ట్రెచ్ అనేది కలుగుతూ ఉంటుంది. ఈ మజిల్ స్ట్రెచ్ వల్ల కూడా మనకి ఒక్కొక్కసారి పెయిన్ అనేది చాలా సివియర్గా అవుతూ ఉంటుంది. ఇది చూసుకోవాల్సిన థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే దీంట్లో మనకి మూమెంట్ అనేది మనకి చేయాలి. అదేవిధంగా మూమెంట్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఫుల్ మూమెంట్ కానీ సివియర్ మూమెంట్ కానీ అక్కర్లేదు. సో ప్రతి మూమెంట్ చేస్తున్నప్పుడు మీరు గ్రాడ్యువల్గా మీ కంట్రోల్లో ఉన్న మూమెంట్ని చేయండి, అదేవిధంగా మూమెంట్ని కూడా మీరు గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్కసారి కంప్లీట్ మూమెంట్ చేసామనుకుంటే మనకి పెయిన్ సివియారిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నా ఫోర్త్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంపారిజన్ అనేది మీరు చేసుకోవద్దు. సో ఎవరైనా మీకు ఒకవేళ వచ్చి నడు నొప్పని చెప్పారనుకుంటే వాళ్ళ పెయిన్ కానీ మీ పెయిన్ కానీ మీరు కంపేర్ చేయకండి. సో చూపించిన విధంగా మీరు ఎక్సర్సైజ్ అనేది చేయండి అండ్ గ్రాడ్యువల్గా మీకు పెయిన్ రిలీఫ్ అనేది కలుగుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఎక్సర్సైజ్ ఒకవేళ పెయిన్ వస్తుంది అనుకుంటే ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్ మాత్రం మీరు స్టాప్ చేయవచ్చు, మిగిలిన ఎక్సర్సైజ్ అనేది మీరు గ్రాడ్యువల్గా కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎలా ఉన్నదని నాకు కంపల్సరీగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.